సద్గురు భగవంతుడే మనల్ని సృజించాడు అంటారు అది నిజమేనా మీరు సృజించుకోలేదు కదా నిజమే కదా ప్రతి సంస్కృతిలోనూ భగవంతుని పట్ల మానవుల ఆలోచనలు మారుతూ ఉంటాయి ప్రపంచంలో వివిధ రకాల మనుషులు వేరువేరు ఆలోచనలతో ఉంటారు వారి నమ్మకాలు వివిధ రకాలుగా ఉంటాయి మనకు ఎందుకు ఆలోచన వచ్చింది అంటే మనం అందరం అమ్మ కడుపులోంచే వచ్చాం అప్పుడే పుట్టిన పసిపాపను చూశారా అతడు ఏమిటిదంతా అని అడుగుతూ ఉంటాడు ఏమిటిది ఏమిటిది అని ఎవరు చేశారు ఇదంతా ఇంత సృష్టి అతని కళ్ళల్లో అన్ని ప్రశ్నలే ఏమిటి 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 అతడు తన తల్లిని చూస్తాడు ఆమె అతన్ని కన్నది కాని ఈ గ్రహాన్ని కాదు అప్పుడు మీరు మీ తండ్రివైపు చూస్తారు అతను కూడా ఇదంతా చేయగలిగిన వాడుగా కనిపించడు అప్పుడు చుట్టూ ఉన్న పెద్దలందర్నీ చూస్తారు వారు కూడా దీన్నంతా చేయగలిగిన వారిలా అనిపించరు అప్పుడు మనుషులం కాబట్టి పైన ఎక్కడో ఒక పెద్ద మానవుడున్నాడు ఆయన ఇదంతా చేస్తున్నాడు అనుకుంటాం ఆల్ సారీ లేడీస్ ఆయన ఒక పురుషుడు మనం మనుషులం కాబట్టి పైన ఓ పెద్ద మానవుడున్నాడని అనుకుంటున్నాం అంతేగాని మనం ఈ సృష్టిని చెయ్యని మాట మాత్రం నిజం అవునా కాదా దీన్ని చేయలేదు దాన్ని చేయలేదు మనం ఏదో అనవసరంగా జోక్యం చేసుకుంటాం దాన్ని గజిబిజి చేస్తాం దాన్ని సృజించని మాట నిజం అందువల్లనే మనకు అందుకు తగిన వివరణ కావాలి ఇప్పుడు మనం రెండు విధానాల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంది ఎవరైనా ఇచ్చిన వివరణతో సరిపెట్టుకోవాలి లేదా పరిశోధించాలి మీరు పరిశోధిస్తే ఏదో ఒక పరిస్థితికి చేరుకుంటారు ఎవరో ఇచ్చిన వివరణతో అంగీకారానికి వస్తే మీరు నమ్మటమో నమ్మకపోవటము మాత్రమే చేయగలరు నమ్మితే మీకు ఒక విధమైన భరోసా వస్తుంది అది మీకు స్పష్టతనివ్వదు మీరు నమ్మకపోతే మీకు గందరగోళం కలుగుతుంది మీరు ఆనందంగా గందరగోళ స్థితిలో ఉంటే అద్భుతంగా ఉంటుంది కానీ చాలామందికి తమ గందరగోళంతో ఆనందంగా ఎలా బతకాలో తెలియదు తమను తామే బాధాకరంగా తయారు చేసుకుంటారు తమకి తెలియని దాన్ని తెలియదని ఒప్పుకోవటం మానవుని వివేకంలోని గొప్పతనం కానీ మీకు తెలియని దాన్ని మీరు నమ్ముతారు ఇది సమస్య మీరిది నమ్ముతారు నేనది నమ్ముతాను అనే కారణంగా మనం ఒకరికొకరం ఎంతో హాని కలిగించుకుంటున్నాం ప్రపంచమంతటా ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది అవునా కదా ఎందుకంటే నేనొకటి నమ్ముతాను మీరొకటి నమ్ముతారు ఇప్పుడు నేను మిమ్మల్ని బతకనిస్తే నా నమ్మకం చెడిపోతుంది అందుకే మీరు చనిపోవటమే మంచిది అవును ఎందుకంటే మీరు ఒకటి సత్యమని నమ్ముతున్నారు నేను మరొకటి సత్యమని నమ్ముతున్నాను మనిద్దరం ఒకే చోట బతకటం కష్టం మనం బాగానే ఉన్నట్లు కొంతకాలం నటించగలం నిజంగా ఏదో సమస్య వచ్చినప్పుడు మనం ఒక చోట ఉండలేం మరి ఎందుకు అది అంత కష్టం అవుతుంది నిజంగా మీ బుద్ధి పనిచేస్తున్నట్లయితే మీకు తెలియని దాన్ని తెలియదని చెప్పగలగాలి అవునా తెలియని దాన్ని తెలియదని చెప్పటం వల్ల మానవులం మానవులుగా ఉంటాం అద్భుతం కదా తెలియదని ఒప్పుకోవటం వల్ల పోయేదేముంది మీరు సరిగా చూస్తే నాకు తెలియదు అనటంలో ఎంతో గొప్పతనం ఉంది అవును నాకు తెలియదులో ఎంతో సంభావ్యత ఉంది నాకు తెలియదు అన్నప్పుడే తెలుసుకోవటం సాధ్యమవుతుంది మీరు నాకు తెలియదు అన్నప్పుడు తెలుసుకోవాలనే కోరిక తపన నిజంగా తెలుసుకోవటం అనేవి వాస్తవ సత్యాలవుతాయి మీకు తెలియనిదాన్ని మీరు నమ్ముతారు అప్పుడు మీరు మీలాంటి వారితోనే ఉండగలుగుతారు మీరు మరొకరితో ఉండవలసి వస్తే మీరైనా ఉండాలి లేదా వారైనా ఉండాలి అనే పరిస్థితి వస్తుంది అదే ఆ పరిణామాలకు దారితీస్తుంది అందువల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మానవుల తెలివి వారికి ఏమీ తెలియనప్పుడే చక్కగా పనిచేస్తుంది ఇప్పుడు నాకు తెలుసు అనుకున్నానంటే నేను ఒక పెద్ద మూర్ఖుణ్ణయిపోతాను ఎందుకంటే మీద నాకు ఒక నిర్ణయం ఉంది ఇప్పుడు నాకు తెలియదు అనుకుంటే నా బుద్ధి ప్రవర్ధమానమవుతుంది ఇప్పుడు మీరు మీ బుద్ధి చైతన్య స్థితిలో ఉండాలనుకుంటున్నారా నిద్రాణ స్థితిలోనా మీరు దాన్ని మరొక దానికోసం దాచాలనుకుంటున్నారా లేదు నేను ఎందుకు అడుగుతున్నానంటే అది అలా కనిపిస్తోంది కాబట్టి చాలామంది దాన్ని వేరొక చోట దాచేస్తున్నారు లేదండి నాకు తెలియదు అనే ఒప్పుకోలు ఇక్కడ అవసరం మీరు కావాలంటే చూడండి ఇప్పుడు మీకు తెలియదు అంటే మీరెంతో జాగరూకులవుతారు చాలా చురుకుగా అప్రమత్తంగా ఉంటారు అవునా మీరు నాకు తెలుసు అన్నప్పుడు చాలా మొండిగా పనిచేస్తారు మూర్ఖంగా ఉంటారు అవునా కదా నాకు తెలుసు అంటే ఎప్పుడూ తగాదానే అందువల్ల యోగ సంస్కృతిలోని ఒక విధానం గురించి చెప్తాను విధానం అని ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఈ క్షణంలో మీకు అర్థం కాకపోవచ్చు కానీ కొంత సమయాన్ని శ్రద్ధను వెచ్చిస్తే తప్పకుండా అర్థమవుతుంది మేము యోగులం అజ్ఞానంతో గుర్తించుకుంటాం జ్ఞానంతో కాదు ఎందుకంటే ఈ గ్రహం మీద ఉన్న గ్రంథాలయాలన్నింటిలో పుస్తకాలను చదివేసినా సరే మీకు తెలిసింది అణువంతే అవునా కానీ మీ అజ్ఞానం అంతులేనిది అవునా కదా అందువల్ల ఇప్పుడు మీరు అజ్ఞానంతో మిమ్మల్ని మీరు గుర్తించుకుంటే మీకు పరిమితులుండవు అపరిమిత మానవులవుతారు మీరు మీ జ్ఞానంతో మిమ్మల్ని మీరు గుర్తించుకుంటే మీరు మలబద్ధకం ఉన్న మనిషి అవుతారు ఆ మాట ఎందుకంటున్నానంటే అది కొద్ది కొద్దిగా జరుగుతుంది ఇప్పుడు జీవితం అలాగే జరుగుతోంది కొద్ది కొద్దిగా జరుగుతోంది అందంగా లేదు ఒక క్షణం పరమానందం కావాలంటే ఎంతో శ్రమించాలి ఇప్పుడు ఈ క్షణంలో మీ శరీరంలో ప్రతి కణంలో జరుగుతున్న అద్భుతాన్ని ఆనందించాలంటే మీ అజ్ఞానంతో మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలి మీ అజ్ఞానాన్ని మీరు గుర్తించాలి రాజీ బాగా శ్రద్ధ పెట్టాలి మీరు అజ్ఞానంలో ఉన్నట్లయితే తప్పకుండా శ్రద్ధ పెడతారు అవునా మనకు ఉన్న శాస్త్ర పరిజ్ఞానాన్ని అంతా ఉపయోగించినా ఒక అణువును పూర్తిగా చూడలేదు మనకు వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసు వాటిని ఎలా విచ్ఛేదం చేయాలో తెలుసు వాటిని ఎలా పేల్చాలో కూడా తెలుసు ఇంతకు అదేమిటో మనకు తెలియనే తెలియదు అవునా కదా వీ నో హౌ టు యూస్ దెమ్ వీ నో హౌ టు బ్రేక్ దెమ్ వీ నో హౌ టు ఫ్యూజ్ దెమ్ వీ నో హౌ టు మేక్ దెమ్ ఎక్స్ప్లోడ్ బట్ వీ డోంట్ నో వాట్ ద హెల్ ఇట్ ఈస్ ఈవెన్ టుడే ఎస్ ఆర్ నో అందువల్ల మీరు శ్రద్ధ పెట్టి చూస్తే మీకేమీ తెలియదని అర్థమవుతుంది అవును అతను ప్రశ్న వేశాడు నాకు నాలుగున్నర సంవత్సరాల వయసున్నప్పుడు నాకేమీ తెలియదని తెలిసింది ఇప్పుడు కూడా నాకెవరైనా ఒక గ్లాసు నీళ్లనిస్తే దానికేసి అలా చూస్తూ ఉండిపోయేవాణ్ణి ఎందుకంటే అంటే ఏమిటో నాకు తెలియదు నాకు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసు కాని అదేమిటో తెలియదు ఇప్పటికి కూడా అదేమిటో మనకు తెలియదు ఒక ఆకు కనబడితే దాన్ని నాలుగైదు గంటలు చూస్తుండేవాణ్ణి ఒకవేళ మెలకు వస్తే నా పక్క మీద కూర్చుని రాత్రంతా చీకటిని చూస్తూ ఉండేవాణ్ణి మా నాన్నగారు వైద్యులు కావటంతో నాకేదో నన్ను మానసిక వైద్యునికి చూపాలనుకున్నారు ఈ పిల్లాడు దేన్నో ఒకదాన్ని నిరంతరం చూస్తూ ఉంటాడని నా సమస్య ఏమిటంటే నేను దీన్ని చూస్తుంటే నాకిదేమిటో తెలియదు అందుచేత నా శ్రద్ధను మీదకు మళ్లించలేను నేను దాన్ని చూస్తూ ఉన్నానంటే అదేమిటో నాకు ఇంకా అర్థం కాలేదు అందుచేతనే దాన్నే చూస్తూ ఉన్నాను అందువల్ల అవసరమైన శ్రద్ధ వహిస్తే ఈ విశ్వపు ద్వారాలు తెరుచుకుంటాయి ఎవరైతే శ్రద్ధ వహిస్తారో వారికి మాత్రమే మీ జీవితంలో మీకేదైనా లభించిందంటే కారణం మీరు జీవితంలోని ఆ పార్శ్వంపై శ్రద్ధ పెడితేనే లభించింది అవునా కదా అలా మాత్రమే అది పనిచేస్తుంది ఒకవేళ మీరు శ్రద్ధగా హెచ్చరికగా ఉండి దేన్ని కోరన్నట్లయితే అప్పుడు మీ బుద్ధి అన్నిటి పట్ల శ్రద్ధ వహిస్తుంది ఏనుక్కంటే చీమ ఏమీ తక్కువ కాదని తెలుసుకుంటారు అలా అన్నిటి పట్ల శ్రద్ధ వహించడం ఎందుకంటే అది సృష్టి స్వభావం మీరు చీమను శ్రద్ధగా చూస్తే మీరు ఎప్పుడైనా చీమను శ్రద్ధగా చూశారా నేను ఎంతో సమయాన్ని వెచ్చించి చూశాను నన్ను నమ్మండి ఈ గ్రహం మీద ఉన్న గొప్ప సూక్ష్మమైన అద్భుతమైన యంత్రాల్లో ఒకటి అవునా కదా ఒకవేళ మీకు అటువంటి కారు కనుక ఉంటే కాలిఫోర్నియా అడార్నంతా చుట్టేయగలరు అది అంత గొప్ప యంత్రం అది అంత సులువు కాదు ఒకవేళ మీరు శ్రద్ధగా చీమను చూస్తే మిమ్మల్ని తయారు చేయటానికి ఎంత శ్రద్ధ చూపాడో సృష్టికర్త అంత శ్రద్ధను చీమను సృష్టించడంలో చూపాడని తెలుసుకుంటారు అవునా కాదా అందువల్ల ఎవరికి ఎంత శ్రద్ధ చూపాలి ఎవరికి ఎంత అవసరం లేదు అని నిర్ణయించటానికి మీరెవరు ఏదో ఒక మీద కాక కేవలం శ్రద్ధగా హెచ్చరికగా ఉండటానికి మీరు మీ సామర్థ్యాన్ని ఉంది నిజంగా మీరు చక్కని ధ్యాసను నిలిపి చూడగలిగితే మీరు ఈ శరీరానికి బయట నుండి ఆహారం ఇస్తున్నప్పటికీ అది లోపల నుండి సృజించబడిందని మీకు అర్థమవుతుంది అవునా అందువల్ల సృష్టికి మూలమైంది ఏదైనా అది మీలో నుండే పనిచేస్తుంది అవునా కదా అందువల్ల ఈ సృష్టికి మూలమైన దాని స్వభావం ఏదైనా మీరు ఆంగ్లంలో దాన్ని ఏమన్నా ఇక్కడ ఈ దేశంలో చాలా పదాలున్నాయి మీరు దాన్ని ఇక్కడ భగవంతుడు అనొచ్చు ఇదంతా మీరు అడిగిన సృష్టి మూలానికి సంబంధించిన వివరణ సృష్టికి సంబంధించి మీ వద్ద ఎటువంటి వివరాలు లేనందువల్ల మీరు దీన్ని భగవంతుడు చేశాడు అంటున్నారు దానికి వేలకొద్దీ పేర్లున్నాయి కాని మనం సృష్టికి మూలాన్ని వివరించాలని ప్రయత్నిస్తున్నాం ఈ జీవసృష్టికి మూలమైనదేదో మీలో నుండే పనిచేస్తుందని మీ అనుభవంలో తెలుసుకున్నారా ఒకవాడ సృష్టికి మూలమైనదేదో నుండి శ్వాసిస్తూ ఉంది అవునా మూలమైనదేదో ఎక్కడో పైన ఉండి మీరు తెలుసుకోలేకపోతే అది సరే కానీ అది మీలోనే శ్వాసిస్తూ మీకు ఆ విషయం తెలియకపోతే అది ట్రాజిడీ కదా సృష్టి మూలం మీలోనే ఉండి అది మీరు గమనించకపోతే మీ జీవితం ఒక ట్రాజిడీ కదా అందువల్ల నా జీవితం నా పని అంతా మానవుల ట్రాజడీని నివారించటానికే మచ్